వెల్కమ్ టు రమ్యాస్ డైట్ అండ్ లైఫ్ స్టైల్. అందరూ బాగున్నారు కదా? ఈరోజు మనం చూడబోయే రెసిపీ మిక్స్డ్ దాల్ ఇడ్లీ అండి. మనం జనరల్గా ఇడ్లీలు ప్రిపేర్ చేసేటప్పుడు రైస్ రవ్వ యూస్ చేస్తాం కదా, బియ్యం రవ్వ యూస్ చేస్తాం కదా. ఇందులో బియ్యం రవ్వ యూస్ చేయకుండానే మనం ఈ ఇడ్లీని ప్రిపేర్ చేస్తాము. సో దానివల్ల షుగర్ కంప్లైంట్ ఉన్న వాళ్ళకి డాక్టర్స్ జనరల్గా రైస్ తగ్గించమని చెప్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి ఇది చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అండి. ఇందులో హై ప్రోటీన్ ఉండటం వలన ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఇది మంచి బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ అవుతుంది. పిల్లలకి దీన్ని ఇవ్వటం వల్ల వాళ్ళ మజిల్ స్ట్రెంత్ పెరగడానికి, బోన్ స్ట్రెంత్ పెరగడానికి బాగా హెల్ప్ అవుతుందండి. దాల్స్ కదా, మంచి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, పిల్లలకి బాగా స్ట్రెంత్ రావడానికి హెల్ప్ అవుతుంది. మంచిగా నెయ్యి వేసి ఇవ్వండి వాళ్ళకి. సో ఇంకొక విషయం ఏంటంటే, ఇది మనం గ్రైండర్లో ప్రిపేర్ చేసుకోని అవసరం లేదండి, మిక్సీలో ప్రిపేర్ చేసుకున్నా చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ ఎలా ఉందో కొంచెం కమెంట్ కూడా చేసి చెప్పండి. ఓకేనండి, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి అరకప్పు మిక్స్డ్ దాల్స్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో ఎర్ర కందిపప్పు, కందిపప్పు, ఇంకా పెసరపప్పు ఉన్నాయి. మూడు ఈక్వల్ క్వాంటిటీస్లో ఉన్నాయి. దీన్ని అరకప్పు తీసుకోవాలి. తరువాత ఇంకొక గిన్నెలోకి అరకప్పు మినపప్పుని, పొట్టు మినపప్పుని తీసుకోవాలి. ఇప్పుడు వీటి రెండింటిని కడగాలి ఒకసారి. ఇప్పుడు కందిపప్పు మన మిక్స్డ్ దాల్స్లో మంచినీళ్ళు పోసి మూత పెట్టి నానబెట్టుకోవాలి. పొట్టు మినపప్పు వాష్ చేయాలి కాబట్టి నేను ట్యాప్ వాటరే పట్టేశాను. ఇప్పుడు మూత పెట్టి వీటిని కనీసం 5 నుంచి 6 గంటల పాటు నాననివ్వాలి. చూడండి, పప్పు చక్కగా నానిపోయింది, దాల్స్ కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఈ పొట్టు మినపప్పుని మనం పొట్టు పోయేంత వరకు కడుక్కుందాము. కంప్లీట్గా పొట్టంతా పోయేంత వరకు కడకండి, కొంచెం వదిలేసేయండి. పప్పు ఉండటం వల్ల అందులో ఫైబర్ ఉంటుంది, మనకి డైజెషన్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం కడిగి పెట్టుకున్న మినపప్పుని యాడ్ చేసుకోవాలి. మ్యాక్సిమం పొట్టు మినపప్పుని యూజ్ చేయడానికి ట్రై చేయండి, దీనివల్ల మనకి బాగా స్పంజీగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న దాల్స్ని నీళ్ళతో సహా యాడ్ చేసేయండి. మనం మంచినీళ్ళు పోసి నానబెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళని వేస్ట్ చేయకుండా అవి యాడ్ చేసి గ్రైండ్ చేయండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనం గ్రైండ్ చేసిన పిండిని అందులోకి యాడ్ చేసుకోవాలి. పిండి గిన్నెలోకి సగానికి వచ్చేంత వరకు ఉన్న గిన్నెనే తీసుకోండి, ఎందుకంటే ఇది చక్కగా పొంగుతుంది. సో పొంగి ఇంకా పొయ్యి గట్ట అంతా పాడవకుండా ఉండాలంటే కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి. చూడండి, ఇలాగా పిండిని అంతా తీసుకొని మూత పెట్టి ఫర్మెంటేట్ అవ్వనివ్వండి, అంటే రాత్రంతా పులవనిద్దాము. మినిమం 10 గంటలు పులవనిస్తే మంచిది అన్నమాట. నేను రాత్రి రుబ్బి పెట్టుకున్నాను, మార్నింగ్ చూద్దాం ఎలా ఉందో. చూడండి, మనం సగానికే పిండి ఉంచాం కదా రాత్రి, మార్నింగ్కి శుభ్రంగా పొంగి డబల్ అయింది. ఎక్కువ ఫర్మెంటేట్ అవ్వటం వలన మనకి ఇందులో ప్రోబయోటిక్స్ డెవలప్ అయ్యి మన గట్ హెల్త్కి బాగా హెల్ప్ అవుతుంది. సో అందుకనే ఎక్కువ శాతం ఫర్మెంటేట్ చేసిన ఫుడ్ని తీసుకోవడానికి ట్రై చేయాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే క్యారెట్, ఉల్లిపాయలు, ఇంకా పచ్చిమిర్చి వీటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి కొంచెం కలర్ఫుల్గా ఉండాలి అనుకుంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను నార్మల్ ఇడ్లీస్ లాగానే వేసేస్తున్నాను. మీకు ఏ వెజిటేబుల్ కావాలన్నా వాటిని కూడా యాడ్ చేసుకొని మనం ఇడ్లీలు వేసుకోవచ్చు. జనరల్గా కొంతమందికి అలవాటు ఉంటుంది కదా వెజిటేబుల్స్తో పాటు తీసుకోవటం, అలా అయినా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, పిండి బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్ తీసుకొని అందులోకి ఇడ్లీలు వేసుకుందాము. ఇప్పుడు వీటిని మనం ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇడ్లీ కుక్కర్లో కొంచెం నీళ్ళు పోసి పెట్టుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి 15 నిమిషాల పాటు వీటిని కుక్ అవ్వనిద్దాము. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి కుక్ అవ్వనివ్వండి. 15 నిమిషాల తర్వాత ఇవి కుక్ అయ్యా లేదో చెక్ చేద్దాము. చూడండి, ఎలా చెక్ చేయాలంటే చెయ్యి కొంచెం తడి చేసుకొని మనం ఇడ్లీని పట్టుకొని చూడాలి.
ఒకవేళ మన చేతికి అంటుకుందా కుక్ అవ్వలేదు ఇంకా కుక్ అవ్వాలని చూడండి నా చేయి క్లీన్గా వచ్చింది అంటే చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు మనం వీటిని సర్వ్ చేసుకోవటమే చక్కగా ఉడికాయి కదా చూడండి ఇప్పుడు స్పూన్ని కొంచెం తడి చేసి మనం ఇడ్లీని తీసుకుందాము ఇలా చేయటం వలన ఎక్కువ స్టాండ్కి అంటుకోకుండా వస్తుంది అన్నమాట ఇది ఈజీగా ఇడ్లీస్ని తీసే టెక్నిక్ అన్నమాట మన రెగ్యులర్ ఇడ్లీస్ అయినా ఇలా తీస్తే క్లీన్గా వస్తాయి మనకి ఆవిరి కుడుములు ఉంటాయి కదా సేమ్ అలానే ఉంటుందండి టేస్ట్ నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇందులోకి కొబ్బరి చట్నీ తీసుకున్నాను కొంచెం పుట్నాల పప్పు కొంచెం కొబ్బరి కొంచెం కరివేపాకు ఇంకా జీలకర్ర ఉప్పు యాడ్ చేసి చేసుకున్నాను అన్నమాట చట్నీ చాలా టేస్టీగా ఉంటాయండి వీటిని చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి మంచి హెల్దీ కూడా ఖచ్చితంగా ఈ రెసిపీ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అందరూ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చూసిన తర్వాత మీరే రెగ్యులర్గా ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్